హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. మన దగ్గర ఉన్నది ఎఫ్జెడ్ ఫస్ట్ జనరేషన్. ఎఫ్జెడ్ ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు నేను రైడ్ చేస్తున్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది నా తమ్ముంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇది తీసుకొని దాదాపు ఎయిట్ ఇయర్ ఐ మీన్ సెవెన్ ఇయర్స్ అవుతుంది. సెవెన్ ఇయర్స్ అవుతున్నా కానీ చాలా బెటర్ కండిషన్లో ఉంది. అది టార్క్ మాత్రం చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్సలరేషన్ కూడా ఇప్పుడు మనం అవుటర్ మీద ఉన్నాం. అవుటర్ మీదకి ఎందుకంటే కొంచెం సీనరీస్ గురించి వచ్చాం. ఇంట్లో టైంపాస్ అయితే లేదు, బోర్ కొడుతుంది, చూడడానికి వచ్చాం. కానీ బైక్ కండిషన్ మాత్రం ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మా బాబాయ్ మాత్రం చాలా మంచిగా నీట్గా మెయింటెనెన్స్ చేశాడు బైక్ని. థ్రాటిల్ ఇవ్వగానే చాలా పర్ఫెక్ట్ మూమెంట్ ఇస్తుంది. యాక్సలరేషన్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉన్నాం. థర్డ్ గేర్లో 6000 ఆర్పిఎం వరకు మెయింటైన్ చేయగలుగుతాం మనం. 60 స్పీడ్ వరకు వెళ్తుంది. బ్రేకింగ్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఫ్రంట్ డిస్క్ అండ్ బ్రేక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు బాబు. ఇంజన్ కండిషన్ మాత్రం 7 ఇయర్స్ తర్వాత చాలా బెటర్గా ఉంది. మనకి దీంట్లో 43,000 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ ఇది ఏంటంటే, ఇది మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయించారు. మళ్ళీ ఇది కొత్తది. ఇది అంతకంటే ముందు దాదాపు ఇది 1 లాక్ దాకా బైక్ తిరిగింది. 1 లాక్ కిలోమీటర్ వరకు తిరిగింది. అయినా ఇంజన్ మాత్రం చాలా బెటర్ కండిషన్లో ఉంది. మనకి యమహా అంటే మనకి ఇంజన్ కండిషన్ ఇండియాకి చాలా బెటర్గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది ఆయిల్ కూల్డ్ కాదు, ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఎయిర్ కూల్డ్ ఇంజన్ అంటే మనకి సిటీ డ్రైవింగ్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్లో కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఆ స్టిఫ్ మనం బైక్ని జాగ్రత్తగా రైడ్ చేస్తే ఇంజన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. హైవే డ్రైవింగ్ చేసినప్పుడు లాంగ్ డ్రైవ్స్కి మనం ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఇంజన్ ఒక 10 మినిట్స్ టైం ఫ్రీ టైం ఇస్తే ఇంజన్ మాత్రం చాలా కూల్, బెటర్ లైఫ్ ఇస్తుంది. అదే మనకి లిక్విడ్ కూల్డ్ అయితే నాన్ స్టాప్ కొట్టినా కానీ ఏం కాదు. ఎయిర్ కూల్డ్ కాబట్టి మనకి కొంచెం టైం తీసుకోవాలి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు. బట్ యాక్సలరేషన్ ఇస్తుంటే థ్రాటిల్ ఇవ్వగానే మనకి చాలా గుడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సస్పెన్షన్ చూసుకున్నా కానీ మనకి బ్రేకింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. సస్పెన్షన్ మాత్రం చాలా స్మూత్ ఉంది. మనకి యమహా అంటే సస్పెన్షన్లో సిటీ డ్రైవ్కి చాలా పర్ఫెక్ట్ గుడ్ కండిషన్ ఉంటుంది. ఇది ఓల్డ్ పీపుల్ వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మనకి బండి ఎఫ్జెడ్ ఫస్ట్ జనరేషన్ని. మనకి గేర్ షిఫ్ట్ కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్ బాక్స్ మనకి 5 స్పీడ్ అంటే చాలా ఈజీ టు గేర్ షిఫ్ట్ ఉంది. మనకి ఎలా చూసుకున్నా కానీ కొంచెం బెటర్గానే ఉంది. థ్రాటిల్ ఇచ్చినా కానీ చాలా స్పీడ్ మూమెంట్ ఉంది. కర్వింగ్స్లో కూడా చాలా బెటర్గా ఉంది. మనకి చూడవచ్చు కర్వింగ్స్లో మాత్రం చాలా బెటర్గా ఉంది. ఫిఫ్త్ గేర్లో మనకి టాప్ మనకి చెక్ చేసినా కానీ చాలా స్మూత్గా ఉంది. చూడవచ్చు మీరు 72, 73, 77, 78. బ్రేకింగ్ చూసుకున్నా కానీ మనకి బ్రేకింగ్ చూసుకున్నా కానీ 80 to 20 స్పీడ్ వరకు మనకి 8 సెకండ్స్ పడుతుంది. 20 బ్రేక్ డౌన్కి మనకి. కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది మనకి ఇంజన్ కండిషన్ మాత్రం, బ్రేకింగ్ కండిషన్ మాత్రం. మీరు ఇది సెకండ్స్లో రీసేల్ చేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ సెకండ్స్లో కొనాలనుకుంటే కొంచెం థ్రాటిల్ ఇవ్వగానే ఇంజన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసి కొనండి. ఇది కొందరు ఉంటారు ఇంజన్ లవర్, బైక్ లవర్స్, వాళ్ళు జాగ్రత్త మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది బైక్. ఈ బైక్ మాత్రం చాలా సూపర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి లాంగ్ డ్రైవ్స్లో కానీ సిటీ డ్రైవింగ్లో, లాంగ్ డ్రైవ్స్లో ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. మనకి కొంచెం వైబ్రేషన్ ఎక్కువగా ఉంది మనకి ఇది హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు. బట్ ఏంటంటే 80 to 100 స్పీడ్ వెళ్ళినప్పుడు మనకి కొంచెం టైం తీసుకుంటుంది. మరి అంత అందుకుంటలేదు. 0 to 80 విత్ఇన్ ఫ్రాక్షన్లో మనకి ఎంత అంటే 16 సెకండ్స్ పడుతుంది. 16 సెకండ్స్లో మనకి 0 to 80 కిలోమీటర్ చేంజ్ చేయగలుగుతున్నాం. బట్ 80 to 100కి కొంచెం టైం తీసుకుంటుంది. మరి అంత పికప్ లేదు ఎప్పుడైతే 80 to 100కి. బట్ ఇంజన్ కండిషన్ మాత్రం చాలా బెటర్గా ఉంది. బైక్ హ్యాండ్లింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి లాంగ్ డ్రైవ్స్లో హ్యాండ్లింగ్ షోల్డర్ పెయిన్ ఎలా ఉండదు. హ్యాండ్లింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. కానీ కొంచెం రైతుకి అయింది ఇది. ఎందుకంటే చాలా 1 లాక్ కిలోమీటర్ తిరిగింది కాబట్టి, మెయిన్ సిటీలో తిరిగింది కాబట్టి ఇది కొంచెం షోల్డర్ పెయిన్ వస్తుంది రైట్ సైడ్. ఎందుకంటే ఇది లాంగ్, సో ఎందుకంటే ఇది హ్యాండిల్ కొంచెం రైట్ క్రాస్ అయింది కాబట్టి మనకి కొంచెం తేడా కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ చూస్తున్నా కానీ మనకి వ్యూ మాత్రం చాలా బెటర్గా కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్. ఈ టైర్ ప్రొఫైల్ కూడా చాలా బెటర్గా ఇచ్చారు మనకి లాంగ్. ఐ మీన్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే యమహాలో
ఫ్రంట్ తక్కువచ్చి బ్యాక్ ఎక్కువ వేస్తాడు. ఎందుకంటే ఫ్రంట్ తక్కువచ్చిన ఏమైతుందంటే కంట్రోలింగ్ హ్యాండిలింగ్ కంట్రోలింగ్ మాత్రం చాలా బెటర్గా ఉండేటట్టు ఇచ్చారు. బ్యాక్ టైర్ మాత్రం చాలా స్మూత్గా పెద్దగా ఇచ్చారు. ప్రొఫైల్ హై ఉంది, అందుకే చాలా స్మూత్ యాక్సలేషన్ ఉంది. టైర్ ఎంత ఉంటే అంత మనకి టార్క్ అనేది అంత ప్రొడ్యూస్ అయ్యి యాక్సలేషన్ మాత్రం చాలా బెటర్ మూమెంట్ వస్తుంది బైక్ మూమెంట్. అండ్ టైర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి యాక్సలేషన్ మనకి టైర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒక బెస్ట్ వే ఏంటంటే మనకి 0 to 100 వితిన్ సెకండ్స్లో మనకి బీట్ చేయగలుగుతాం. అదొక అడ్వాంటేజ్. మెయిన్ దీంట్లో ఏంటంటే ఫ్యూయల్ కెపాసిటీ. ఇది లాంగ్ ఎక్కువ కిలోమీటర్ తిరిగింది కాబట్టి మనకి ఫ్యూయల్ ఎకనామీ ఎక్కువ ఇస్తలేదు. బట్ సెకండ్ జనరేషన్లో ఏంటంటే ఫ్యూయల్ ఎకనామీ అనేది యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి మనకి మైలేజ్ వస్తుంది. ఫస్ట్ జనరేషన్లో ఫ్యూయల్ ఎకనామీ అంత బెటర్ లేదు. ఇది మ్యాక్సిమం ఫస్ట్లోనే మనకి 45-50 ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే 40-35-40 ఇస్తుంది అంత లేదు. బట్ సర్వీసింగ్ మాత్రం మెయింటెనెన్స్ డే టు డే టైం టు టైం సర్వీసింగ్ చేపిస్తే చాలా బెటర్ మైలేజ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బెటర్గా ఉంది. సస్పెన్షన్ మరి స్టిఫ్గా ఉంది. ఈ కానీ స్టిఫ్ ఉంటేనే చాలా బెటర్, ఎందుకంటే మరీ లూజ్ ఉంటే మరీ ఎత్తేస్తుంది జనాలని. స్టిఫ్ ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. సెకండ్ గేర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.